హలో, నేను డాక్టర్ హరీష్ తెనెటి, ఓరల్ అండ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఎవరు ఇట్లాగే అడిగారనమాట, థర్డ్ వేవ్ సార్, థర్డ్ వేవ్ చిల్డ్రన్ ఎఫెక్ట్ చేస్తుందా అని. నేను క్విక్ పాయింట్స్ చెప్తాను కొన్ని. నేను ఈ మధ్య ఆర్టికల్స్ చదువుతుంటే నాకు కొన్ని క్విక్ టిప్స్ మీ అందరికీ చెప్పాలనిపించింది. త్రీ థింగ్స్గా డివైడ్ చేసి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రాకముందు చేయాల్సిన త్రీ థింగ్స్, ఓకే? అంటే పిల్లలు ఇప్పుడు ఎట్లాగో అన్లాక్ చేసేసారు, స్కూల్ స్టార్ట్ అయిపోతాయి. సో వాళ్ళు వెళితే, బయటికి వెళితే త్రీ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కంపల్సరీగా. శానిటైజేషన్, మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్స్, ఇది కంపల్సరీ ఫస్ట్. సెకండ్ వచ్చేసి గుడ్ మల్టీవిటమిన్, లైక్ విటమిన్ డి, జింక్ అండ్ సి కంపల్సరీగా. అండ్ డైలీ ఒక ఫ్రూట్ కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి వాళ్ళకి లైఫ్ స్టైల్లో. ఇంకోటి ఏంటంటే స్లీప్, మంచి స్లీప్ ఉండాలి. ఇది సెకండ్ దానిలోకి వస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఎస్ఎంఎస్, సెకండ్ వచ్చేసి డి, జింక్ అండ్ విటమిన్ సి, థర్డ్ వచ్చేసి అందులోనే స్లీప్, ఓకే? థర్డ్ వచ్చేసి క్లోరెక్సిడిన్ మౌత్ వాష్. రోజు బయటకు వెళ్ళి రాగానే నోట్లో పుక్కిలించుకుని ఉమ్మాలి, గొంతు దాకా గార్గల్ చేసి ఉమ్మడం అలవాటు చేయించండి పిల్లలకి. ఆర్ క్లోరెక్సిడిన్ మౌత్ వాష్ చేయలేకపోతే మనము సాల్ట్ వాటర్లో, కొంచెం వార్మ్ వాటర్లో సాల్ట్ వేసి గార్గల్ చేసి ఉమ్మడం అలవాటు చేయించండి పిల్లలకి. ఇది మంచి హ్యాబిట్గా మీరు చిన్న బాటిల్ ఇచ్చి అందులో సాల్ట్ వాటర్ రెగ్యులర్గా మీరు డైలీ 2 or 3 times చేయిస్తే చాలా ఫెంటాస్టిక్గా యూజ్ అవుతుంది. సో ట్రై టు ఫాలో దిస్. ఇది కనుక చేయగలిగితే మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళు ఆ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉంటారు, రైట్? సెకండ్, ఇందులోనే చాలామంది అడిగేది ఏంటంటే పిల్లలు మాస్క్ వేసుకోవచ్చా, పిల్లలు మాస్క్ వేసుకోవచ్చా అని. వేసుకోవచ్చు, ఏమి కాదు. ఉట్టి అపోహలు భయాలు పెట్టుకోవద్దు, ఏమి కాదు. మాస్క్ వేసుకుంటే ఏదో అయిపోతుంది అన్న చాలా తప్పు మాట, అలా ఏమి జరగదు. మాస్క్ మొత్తం ముక్కంతా చుట్టేసుకుంటే, మీరు సినిమాల్లో చూపించినట్టు ఎవరినైనా దిండు ఒత్తి చంపాలన్నా కూడా వాళ్ళు తప్పించుకుంటారు, తెలుసా మీకు ఆ విషయం? సో దిండు ఒత్తి చంపడం అన్న సినిమాల్లో జరిగినట్టుగా అన్లెస్ వాళ్ళు పెరలైజ్ అయితే తప్పితే జరగవు. సో మాస్క్ పెట్టుకుని అలా ఊపిరాడక చచ్చిపోవడం అంటూ ఉండదు. అవి తప్పు ప్రచారాలు, అలాంటివి నమ్మద్దు. మాస్క్ వేసుకున్నా కూడా గాలి సరఫరా ఉంటుంది, హాయిగా ఉంటుంది. సో మాస్క్ డ్రాప్లెట్స్ ద్వారా మన లోట్లోకి వెళ్లకుండా ఆపుతాయి తప్పితే మొత్తం ఎయిర్ అసలు రానికుండా ఊపిరాడకుండా అయిపోవడం అంటూ జరగదు. ఫస్ట్లో కొంచెం వేసుకున్నప్పుడు అన్కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ అలవాటు అయిపోతుంది పిల్లలకి, ఇంకా బాగా అలవాటు అవుతుంది. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. వాళ్ళకి అలవాటు చేయాలి. ఇంకా ఎన్ని వైరస్లు రాబోతున్నాయో తెలియదు కాబట్టి, అంత బయో వార్ఫేర్లా ఉందేమో అని డౌట్లు చెప్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో కొత్త కొత్త వైరస్లు వస్తున్నాయని చెప్తున్నారు కాబట్టి బెటర్ వాళ్ళకి ఇప్పటి నుంచే అలవాటు చేయండి. దానివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు తీసేస్తారు, స్కూల్కి వెళ్ళినప్పుడు వేసుకుంటారు. ఇది రెగ్యులర్. ఇది 3 points, ఓకే? నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ వాళ్ళకి వస్తే ఫస్ట్ ఎలా తెలుసుకోవడం, వస్తే తెలిస్తే మాత్రం ఏం చేయాలి? ఫస్ట్ వస్తే ఎలా తెలుసుకోవడం సార్? ఎలా వచ్చినా రాకపోయినా మామూలు జలుబు జ్వరం దగ్గు ఉంది అంటే ఐసోలేట్ చేయండి. అది కరోనానా కాదా సెకండరీ, ముందు ఐసోలేట్ చేయండి. వాళ్ళతో మీరు దూరంగా ఉండండి, మాట్లాడండి బట్ దూరంగా ఉండండి. అండ్ ఎవరైతే దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నారో, లైక్ మదర్ అండ్ ఫాదర్, వాళ్ళు కంపల్సరీ డబుల్ మాస్క్ వేసుకోవాలి, ఫేస్ షీల్డ్ పెట్టుకోవాలి. అండ్ దాని గురించి మీరు కేర్ తీసుకుని చేయాలి. దానికి ఒక ప్రాపర్ ఐసోలేషన్ది ముందే ప్లాన్ చేసుకోండి. ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది, ఎలా చేయాలన్నది ముందే ప్లాన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు బికాస్ వీ హ్యావ్ టు గో అవుట్ కాబట్టి, లాక్డౌన్ అయిపోయింది కాబట్టి, బయటకు వెళ్తున్నాం కాబట్టి, ఒక బ్యాకప్ మైండ్లో పెట్టుకోవాలి. ఒకవేళ వస్తే ఏ హాస్పిటల్కి వెళ్తాం, వస్తే ఎక్కడ చూపించుకుంటాం, వస్తే ఏం చేస్తాం, వస్తే ఏం ఫుడ్ పెడతాం, వస్తే ఏ రూమ్లో ఉంచుతాం, ఇలా అన్నీ ముందే ప్లాన్ చేసుకోండి, రైట్? ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి 100.2 degrees centigrade దాటుతుందంటే డేంజర్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. లేకపోతే వస్తుంది, మీరు పారాసిటమాల్, క్యాల్పాల్ సిరప్ ఇలాంటి సిరప్ ఏదైనా వేస్తున్నారు, తగ్గింది టెంపరేచర్, వెరీ గుడ్. మీరు 3 doses, 4 doses వేసినా కూడా టెంపరేచర్ తగ్గట్లేదు, అప్పుడు మల్టిపుల్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అనే ఒక డేంజరస్ కండిషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అదొక్కటి మానిటర్, అదొక్కటే దీని గురించి భయం. లేకపోతే పిల్లలకు వస్తుంది, వెళ్ళిపోతుంది, ప్రాబ్లం లేదు. ఓన్లీ వన్ థింగ్, మల్టిపుల్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, అంటే మల్టిపుల్ ఆర్గన్స్ ఇన్ఫ్లమేషన్లోకి వెళ్తాయి, బ్రెయిన్, కిడ్నీస్, హార్ట్, లివర్, ఇదన్నీ కూడా మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అదొక్కటే మనకి టెన్షన్. ఏంటంటే ఒకవేళ పిల్లల్లోకి అలాంటిది ఏదైనా సిండ్రోమ్ మీకు వస్తే, సో నాకు తెలుసు మోస్ట్లీ 99% అలా అవ్వదు. 99% పిల్లలు చాలా ఈజీగా బయటకు వచ్చేస్తారు. కొత్త ఈ డెల్టా ప్లస్ వేరియంట్ ఏమన్నా అట్లాంటి పిల్లల మీద కూడా ఎఫెక్ట్ చూపించేటట్టుగా వస్తే, ఒకవేళ అలా అయితే
మీరు గమనించుకోవాల్సింది 100.2 degrees centigrade కనుక ఉంది అంటే, అంటే 101కి అప్రాక్సిమేట్లీ రీచ్ అవుతుందంటే మాత్రం కంపల్సరీగా డాక్టర్ సలహా మేరకు మీరు ఏం చేయాలో ఏంటో ముందే కనుక్కొని పెట్టుకోవాలి, రైట్? అది వెరీ వెరీ ఇంపార్టెంట్, అది మైండ్లో పెట్టుకోండి. అది కాకుండా దగ్గుతున్నారు, మామూలు జలుబు వస్తుంది, ఓకే ఏంగా తగ్గిపోతాయి, అన్నీ తగ్గిపోతాయి, టెన్షన్ ఏం లేదు. ఓన్లీ 100 దాటుతోంది టెంపరేచర్, సివియర్గా వీక్ అయిపోతున్నారు, అసలు కళ్ళు తెరవట్లేదు, మాట్లాడట్లేదు, అలా ఉంటే మాత్రం మీరు కంపల్సరీగా తీసుకోవాలి. జనరల్గా పిల్లలు తొందరగా హీల్ అవుతారు, అది ఎక్కడో రేరెస్ట్ రేర్ కేసెస్ జరుగుతుంది. బికాజ్ మనకు 130 crores పాపులేషన్ ఉంది కాబట్టి ఇండియాలో, కొద్దిగా అటు ఇటుగా దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. మంచి పీడియాట్రిషియన్స్, నేను చాలామందిని అడిగాను, పీడియాట్రిషియన్స్ కానీ డాక్టర్స్, చాలామంది జనరల్ మెడిసిన్ ఎండి వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే పిల్లలు రిలేటివ్లీ సేఫ్, థర్డ్ వేవ్ అనే ఆప్షనే చాలా తక్కువ. థర్డ్ వేవ్ వచ్చినా కూడా చిన్న పీక్ వచ్చి తగ్గిపోతుంది. మనకి ఇప్పుడు సెకండ్ వేవ్ కూడా ఆల్మోస్ట్ 10-15-20 days, మేబీ 1 month పెట్టాం లాక్డౌన్ అండ్ వీఆర్ అవుట్ కదా. సో అట్లాగా కొంచెం ఆ పీక్ ఒక్కటి తగ్గిందంటే వీ విల్ బీ, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద అడల్ట్స్ 18+ వాళ్ళు కనుక ఇమ్యూన్ అయిపోతే అయిపోతుంది. సో ఇది సెకండ్ పాయింట్ మన ఐడెంటిఫికేషన్లో. సెకండ్ పాయింట్ ఏంటంటే 100.2 పెరిగినా కంపల్సరీగా ఫిజీషియన్ని కన్సల్ట్ చేయాలి. ఓకే, ద థర్డ్ అండ్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ పిల్లలకి మీరు అన్నెసెసరీగా భయం పెట్టడము, లేకపోతే ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అది చేయకండి ఇది చేయకండి అని భయం పెట్టకండి. దే హ్యావ్ టు లెర్న్ ఆన్ దేర్ ఓన్ అండ్ వాళ్ళకి గుడ్ ప్రాక్టీసెస్ నేర్పించండి. ఎక్కువగా గుంపులోకి వెళ్ళకుండా, టీచర్లకు ఒకవేళ స్కూల్ టీచర్స్ ఏమైనా ఈ ప్రోగ్రామ్ వింటున్నట్లయితే ప్లీజ్ మీరు కూడా జాగ్రత్త పడండి. అనవసరంగా పిల్లలు దగ్గర కూర్చోడాలు, లేకపోతే వాళ్ళకి పెద్దవాళ్ళు వెళ్ళి ముద్దులు పెట్టడాలు, లేకపోతే వాళ్ళని అనవసరంగా గ్రూప్స్లో యాక్టివిటీస్ చేయించడాలు, అట్లాంటివి చేయించకుండా ఉంటే ఈ స్ప్రెడ్ తొందరగా అవ్వకుండా ఉంటుంది. అండ్ చాలా కేర్ఫుల్గా ఉండండి. స్కూల్స్ అండ్ కాలేజెస్ యాజమాన్యమే దీన్ని కేర్ తీసుకోవాలి. శానిటైజర్ రాసుకుంటే ఏదైనా అవుతుందా, మాస్క్ వేసుకుంటే ఏదైనా అవుతుందనే పిచ్చి డౌట్లు పెట్టుకోవద్దు. ఏమి కాదు, మంచిగా ఫాలో అవ్వండి. ఎంత మీరు అలా ఫాలో అవుతే అంత బెటర్. అండ్ ఏదైనా అతి చేస్తే ఎక్కువే, సో అతి చేయకండి. లిమిటెడ్ క్వాంటిటీస్లో, లిమిటెడ్ అమౌంట్లో మీరు మౌత్ వాష్ చేసుకోండి, క్లోరాక్సిడిన్ వాడచ్చు లిమిటెడ్గా. ఆవిరి పట్టాలి అంటే ఇంక పొద్దున్నే రాత్రి దాకా అదే పని కాదు, లిమిటెడ్గా. సో పిల్లల్లో మంచి రెస్పాన్స్ ఉంది, ఇమ్యూనోజెనిక్ రెస్పాన్స్, వైరస్ రాగానే వైరస్ని బాగా ఫైట్ చేస్తుంది, నథింగ్ టు వరీ, రైటా? సో అయినా కూడా నెగ్లిజెన్స్ అయితే పనికిరాదు, భయపడకూడదు. అలాగని ఇష్టం వచ్చినట్టుగా మనం నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఎఫెక్ట్ అయ్యేది మనందరమే. ఇది మనందరికీ తెలిసిన విషయమే, అయినప్పటికీ నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ 2-3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. యాంటీవైరల్ పిల్లలకి స్టార్ట్ చేయాలంటే మాత్రం కంపల్సరీగా మీరు డాక్టర్ సలహా తీసుకోవాలి. ఎవరి సూచనలు ఫాలో అవ్వద్దు, మీరు డాక్టర్ సలహా తీసుకుని అప్పుడే మీరు యాంటీవైరల్ స్టార్ట్ చేయండి. జనరల్గా ఇవి తొందరగా హీల్ అయిపోతాయి, భయపడకండి. థర్డ్ వేవ్ వస్తుందా మేము చూసుకుంటాము అని ప్రిపేర్డ్గా ఉండండి తప్ప భయపడద్దు, రైట్? హోప్ దిస్ గేవ్ యూ సమ్ ఇన్సైట్. ఇది హెల్ప్ చేసి ఉంటుంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ప్లీజ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎవరు అడుగుతున్నారు ఇలాగే, మీకు ఎలా, మీరు ఎలా చెప్పగలరు డాక్టర్ గారు థర్డ్ వేవ్ రాదని, ఒకవేళ రాకపోతే పిల్లలకి ఎఫెక్ట్ కాదని మీకు ఎలా తెలుసు అని? ఇందులో ఏ పొలిటికల్ ఎజెండా లేదండి. నాకు తెలిసినది, 4 చోట్ల చదివింది, ఇంకో డాక్టర్లని 10 మందిని కనుక్కున్నది, మీ దాకా ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. రాదు అని గ్యారంటీ ఇవ్వలేము, వచ్చాక అందరూ చచ్చిపోతారని భయపడించలేము. సో అవన్నీ తప్పుడు మాటలు, ఊరికే భయపెట్టే మెంటాలిటీలో ఉండకండి. హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఉన్న సమయం మంచిగా గడపండి, ఎంజాయ్ చేస్తూ గడపండి. అంటే ఎంత భయపడతామో అంత ఓడిపోతాం, ఇది మాత్రం నిజం. దీన్ని మాత్రం ఎవరు మార్చలేరు. మీరు భయపడ్డారా ఓడిపోతారు. పిల్లలకి మాత్రం భయపడడం మాత్రం నేర్పించకండి, రైట్? థ్యాంక్ యూ సో మచ్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ ఇంకేమైనా డౌట్ ఉంటే ప్లీజ్ DRHARSHHARISHTENNETI@gmail.com కి మీరు మెయిల్ చేయండి, నేను కంపల్సరీగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.